పోలీసుల తీరుపై చంద్రబాబు కన్నెర్ర గుడిపల్లిలో రోడ్డుపై బైఠాయించి నిరసన చావులకి బాధ్యత వహించకుండా బల ప్రదర్శన ఏమిటి చంద్రబాబు ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారన్న సజ్జల మొయినాబాద్ పిఎస్లో టీ కాంగ్రెస్ నేతల ఫిర్యాదు ఫిరాయింపులపై న్యాయ పోరాటం చేస్తామన్న రేవంత్ బంద్ సందర్భంగా కామారెడ్డిలో ఉద్రిక్తత బీజేపీ నేత రవీందర్ రెడ్డి పోలీసుల మధ్య తోపులాట రైతు కుటుంబం పరామర్శకి బయలుదేరిన బండి కామారెడ్డి దారుల్లో పోలీసుల తనిఖీలు తెలంగాణ పైసలతోనే బీజేపీ రాష్ట్రాల అభివృద్ధి కాదని నిరూపించాలని కిషన్ రెడ్డికి కేటీఆర్ సవాల్ బుద్ధి జ్ఞానం ఉంటే రావాల్సిన ఫండ్స్ ఇప్పించాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మండిపడ్డ ఎర్రబెల్లి బయోమెడికల్ వేస్ట్ ప్లాంట్ ఏర్పాటుకి ఆలోచన హన్మకొండ జిల్లాలో గ్రామస్తుల నిరసన పాలిటిక్స్ లో ఉన్నంత కాలం వైసీపీలో ఉంటా సరదాగా చేసిన కామెంట్స్ ని వక్రీకరించారన్న సుచరిత జగన్ కి లబ్ధి చేకూర్చడానికే ఏపీలో బీఆర్ఎస్ టీడీపీ జనసేన ఓట్లను చీల్చే కుట్రన్న జోగయ్య ఈ నెల 10న పొంగులేటి అభిమానుల సమావేశం రేగా కామెంట్లకు వెంకటేశ్వర్లు కౌంటర్ ఒంగోలు చేరుకున్న బాలయ్య శృతి హాసన్ కాసేపట్లో వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ నార్సింగి పిఎస్ ఎదుట ఉద్రిక్తత విచారణకి పిలిచారని కరణ్ సింగ్ బంధువుల ఆందోళన ఎల్లారెడ్డిపేట మండలంలో ఫుడ్ పాయిజన్ 15 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత ధాన్యం లోడు వెహికల్స్ తో రైతుల ధర్నా జగ్గంపేట నేషనల్ హైవే పై నిలిచిపోయిన వాహనాలు ఏపీ హైకోర్టుకు సంక్రాంతి సెలవుల ప్రకటన ఈ నెల 9 నుంచి 17 వరకు సెలవులు నా ఇంటిగ్రిటీ గురించి తెలుసు కాబట్టే పదవి క్రికెట్ టోర్నమెంట్ ముగింపులో కడియం కామెంట్ గుండెపోటుతో ట్రావెల్స్ డ్రైవర్ మృతి ములుగులో ఘటన యాత్రికులు సేఫ్ మధ్యప్రదేశ్ లోని రేవాలో ఘోర ప్రమాదం ఆలయ గోపురం పైకి దూసుకెళ్లిన ట్రైనీ విమానం పైలట్ మృతి విద్వేషాన్ని రూపుమాపే ప్రయత్నం చేస్తున్న హర్యానాలో కొనసాగుతున్న రాహుల్ పాదయాత్ర చెన్నైలో జైన్ కమ్యూనిటీ నిరసనలు జార్ఖండ్ సర్కారు నిర్ణయంపై మండిపాటు ఢిల్లీ మున్సిపల్ మేయర్ ఎన్నిక వాయిదా ఆప్ బీజేపీల మధ్య ఘర్షణతో నిర్ణయం బీహార్లో కులగణన ప్రారంభిస్తామన్న నితీష్ అభివృద్ధి ఇతర అంశాలపై ఫోకస్ చేయొచ్చన్న సీఎం జోషిమఠ్లో ఇళ్లు ఖాళీ చేయించాలి విపత్తు నిర్వహణ విభాగం సూచన